ఎగ్గిట్లకి కావాల్సిన పదార్థాలు ఎగ్స్ ఉల్లిపాయ ముక్కలు చాట్ మసాలా ధనియాల పొడి మిరియాల పొడి కొత్తిమీర కారం ఉప్పు నేను చూరమని మీరు చూసారు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం ముందుగా మనము స్టవ్ సూపర్ స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ కుక్కర్ దాని మీద పెట్టుకోవాలి పెట్టు కసి సిమ్లో పెట్టు వెరీ గుడ్ గర్ల్ థాంక్యూ అనంతా అనుకున్నావా వెరీ 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 నైస్ గర్ల్ సిమ్లో పెట్టు ఓ బా పెట్టు ఇప్పుడు మనకి ఇక్కడ ఇడ్లీ స్టాండ్ అన్నమాట ఏంటి ఆ అండ్ ఇక్కడ ఎగ్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇలా తీసుకొని ఇలా కొట్టేస్తా అన్నమాట అది కాదు అది కాదు చైతు హెయిర్ మొత్తం ఈ అయిపోతుంది అన్నమాట ఈ అక్కడ సో మనం ఎగ్స్ ని పగలగొట్టుకోవాలి నేను కూడా పగలగొట్ట నేను సూపర్ నాకంత వస్తా ఉప్పులే ఎగ్ పగలగొట్ట అంటుకుంద నేను ఎప్పుడు తిన్నావా అక్క దాన్ని वाव सुपर है वाला सतावन अरे आगरा वन में क्या हे सो ఇది కొంచెం వేడైంది కదా మనం ఎగ్స్ పగల కొట్టుకున్నా మన ఇడ్లీ స్టాండ్ లో దాటిసి ఎలా పెట్టాలి ఎలా తీసి ఎలా పెట్టాలి పెట్టి కొంచెం స్టీమ్ చేయాలన్నమాట సో మనం 2 మినిట్స్ తర్వాత ఇది ఓపెన్ చేసుకుందాం అన్న కదా ఓపెన్ చేసుకున్నా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని దీని ఇలా బయటికి తీసి వాటి మీద ఫస్ట్ మనం ధనియాల పొడి ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి స్ప్రింకిల్ వావ్ ఇలా వేసుకోవాలి నెక్స్ట్ చాట్ మసాలా నేను నాపేనేస్తా హా కాదు నీదిపేనా క్లారిటీ కావాలి నాకు నాపేనేస్తా అంటే నీ మీద వేస్తా అది కాదు నేను వేసుకుంటా వాడికి అది నాది కదా ఎవరు వేస్తే ఏంటి తింటావా నెక్స్ట్ ఆనియన్స్ నాపే నేను వేసుకుంటా హే నాకు నీ ఆనియన్స్ నీ పై నువ్వు వేసుకో నీ పైన దాని పైన నువ్వు వేసుకో నెక్స్ట్ సాల్ట్ వేసుకో నీ పైన నువ్వు సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కారం ఎక్కువ పడితే నాకు వీరికి ముందు చెప్తున్నా ఏం పర్వాలే ఎంతసేపు తిప్పాలి ఓకే నెక్స్ట్ మిరియాల పొడి వావ్ మిరియాల బాగా గుర్తు పెట్టుకున్నా నేను ఇన్ని పొడిలు ఉన్నాయి ఇక్కడ అవును దాంట్లో ఒక మెయిన్ పొడి అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర అయిపోయింది వావ్ అయితే టేస్ట్ చేసేస్తా ఆగు తీయద్దా అదే తీస్తున్నా దీంతో ఏయ్ దీంతో అక్కడ ప్లేట్ ఉంది అందుకో అందుకున్నాను అక్క అరే మంచిగా అది నేను తీస్తా వద్దు 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 నిన్న అదే కేక్ కొంటా నిన్న అదే కేక్ నేను నీకు అక్కడ ఉందిగా ఎక్కడ అయిపోయింది అయిపోయింది వావ్ రౌండ్ 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 వాహ్ ఈ సాసాలు చేస్తున్నాడు దాన్ని తీయడానికి ఎంత కష్టపడుతున్నాను ఏయ్ ఏంటది మంచిది అలానంగా నచ్చేసిద్దా ముతక పట్టనే అయిపోయింది ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ప్రెజర్ చూసేయండి చూసేయండి
ఎగ్గిట్లకి కావాల్సిన పదార్థాలు ఎగ్స్ ఉల్లిపాయ ముక్కలు చాట్ మసాలా ధనియాల పొడి మిరియాల పొడి కొత్తిమీర కారం ఉప్పు ఎగ్ ఇడ్లీ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ వెలిగించి ఇడ్లీ కుక్కర్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ తీసుకొని ఎగ్స్ బీట్ చేసి ఇడ్లీ కుక్కర్ లో పెట్టి ఉడికించుకోవాలి ఇవి ఉడికిన తర్వాత వీటిపైన ధనియాల పొడి చాట్ మసాలా ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కారం మిరియాల పొడి కొత్తిమీర వేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఎగ్ ఇడ్లీ రెడీ।